వెతుక్కోమన్నారు కేసీఆర్ అదే చేస్తున్నారు క్రిందటిసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్లు కోదండరాం పార్టీ గద్దరు ఇట్లాంటి వాళ్ళందరూ ఒకటయ్యారు ఎక్సెప్ట్ టీఆర్ఎస్ టిఆర్ఎస్కి పోటీగా ఈ కూటమి మధ్యలో భారతీయ జనతా పార్టీ ఆనాడు వీళ్ళందరూ కలిసినా కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచారు కానీ ఇప్పుడు నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది ఈ నెక్ టు నెక్స్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడు చంద్రబాబు కూడా ఇక్కడ నెక్ టు నెక్స్ట్ సిచ్యువేషన్ ఈయన ఏం చేసుకొస్తున్నారు జనసేనను కలుపుకుని బీజేపీ వస్తే ముగ్గురు లేదంటే కనుక జనసేన కమ్యూనిస్టులతో కలిపి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు అదే సందర్భంలో ఆ జడ శ్రవణ్ కుమార్ వాళ్ళ పార్టీకి సంబంధించి ఆయనకి ఒకటో రెండో సీట్లు ఇవ్వడానికి ఇట్లాగే మొత్తం మీద మళ్ళీ ఒక మహా మహా మహాకూటమి కట్టడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అక్కడ కేసీఆర్ అదే పరిస్థితి ఆయనకి కాకపోతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ రెండిట్లో కాంగ్రెస్ని కలుపుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు దాంతో పాటుగా సిపిఐ ఆల్రెడీ వాళ్ళతో కలిసి ఉంది సిపిఎం తాజాగా తీర్మానం చేసింది వామపక్షాల ఏకాభిప్రాయానికి వచ్చాయని ఖమ్మంలో ఇద్దరికి ఏది భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్తో కలిసి నడవాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది